తెలుసుకుంటున్నాను నిజంగా దేవుని సేవకులు సేవకురాళ్ళు నిజంగా బలమైన యోధులమనే చెప్పాలి ఒక్క సేవకులు ఉంటేనే గొప్ప బలమైన కార్యాలు జరుగుతాయి ఇంతమంది సేవకులు సేవకురాళ్ళు ఉన్నప్పుడు ఎంత గొప్ప బలమైన కార్యాలు జరుగుతాయో మనందరికీ చెప్పనక్కర్లేదు గొప్ప దేవాది దేవుని మనం ఆరాధిస్తున్నాం హల్లెలూయా హల్లెలూయా పెద్దలైన ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారికి అలాగే స్థానిక పెద్దలందరికీ కూడి చేరిన ప్రతి దైవ సేవకులకు దైవ సేవకురాలకు వేదికని అలంకరించిన తండ్రి గారి సమానులైన సుదర్శనయ్య గారికి అలాగే పిల్లలందరికీ సేవకులందరికీ నా నిండు హృదయాలు చెల్లించుకుంటున్నాను నేను ఇక్కడ నిలబడడానికి ఏ మాత్రం అర్హత లేని దాన్ని యోగ్యురాలిని కాను కానీ దేవుని యొక్క ఉచిత కృపను బట్టి అర్హత యోగ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటే ఒక్క కీర్తనతో దేవుని మహిమపరుద్దాం ఒక్కరిద్దరు కూడి ఉంటే వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు కదా మనము సేవకులుగా బయటికి ఎంతో గంభీరంగా సంతోషంగా ఆనందంగా కనిపించొచ్చు కానీ మనకున్న వెన్నుపోట్లు మనకున్న వెనకున్న భారాలు గుండెల్లో ఉన్న వేదనలు ఎన్నో అవి తీర్చగలిగే సర్వశక్తిమంతు దగ్గర వేడుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఒక క్షణము పాటు మనం అన్నీ విడిచిపెట్టేద్దాం ఎన్నో టెన్షన్స్తో ఎంతో వేదనలతో బాధలతో ఎన్నో విచారాలతో ఇక్కడికి వచ్చి ఉంటాం ఎన్నో పరిస్థితుల మధ్యన భయంకర పరిస్థితుల మధ్యన మనం నడుస్తుంటాం అవన్నీ కాసేపు ప్రక్కన పెట్టేసి మనం ఏసైతో కనెక్ట్ అవ్వగలిగితే ఆయనతో మనము కనెక్ట్ అయ్యగలిగితే ఏసే మనలోకి వచ్చి మనకి నిండైన శాంతి సమాధానం అనుగ్రహించునుగాక ఆమేన్ నీవు నాకుండగా చెప్తామా నీవు నాకుండగా నీవే నాండగా యేసయ్యా యేసయ్యా
సర్వ కృపానిధి సర్వ శక్తిగల దేవుడు సర్వము సమకూర్చి యెహోవా చప్పట్లు కొడుతూ ప్రభువు మనసార కుదువతో నేను కుమిలెదనా
చెప్తామా అందరము కలిసి? బాధతో వేదతో కుమిలిన సమయాల్లో ఎవరికి చెప్పుకోలేని కొన్ని పరిస్థితుల మధ్యన ఆకాశం వైపు మన కన్నులెత్తి చూస్తే ఆయనే మన కండ కొండ, ఆయనే మన యొక్క గొప్ప బండ. మనకు ఆయన ఉంటే దిగిలేందుకు, చింతెందుకు? సర్వశక్తిగల దేవుడు మన యేసయ్య. ఆయన ముఖ దర్శనములోనే, ఆయన ముఖ ప్రకాశములోనే, ఆయన ముఖ ప్రమహిమలోనే మనకు సమస్తము సాధ్యమే. మహాగణుడ, మంచి దేవ, మీకే స్తోత్రమయ్యా. ఆయన మేమెంత ధన్యులము ప్రభువా, నిన్ను కలిగిండుటే గొప్ప ధన్యులము. పిలవగానే పలికే దేవుడు మా పక్కనున్నావు నాయన. మేము కుమిలిన వేళ, కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము వెళ్తున్నప్పుడు మాకు ఆధారం మీరే కదా, మా ఆనందము మీరే కదా. నీవు మాకుండగా మాకు చింత ఎందుకు ప్రభువా? అయ్యా, మా చింత, మా వేదన సేవకులుగా ప్రభు మీ దగ్గర మేము పెడుతున్నాం ప్రభువా. మా సమస్త నడిపింపునైనా మీ ద్వారానే జరగాలి. మీరు లేకపోతేనైనా ప్రభువా మా యొక్క బ్రతుకు వ్యర్థమునైనా. మీరు మా జీవితాల్లో లేకపోతే, మా సంఘాల్లో లేకపోతే, మేము వెళ్ళే ప్రతి ప్రయాణంలో లేకపోతే ప్రభువా వ్యర్థమే కదా. తండ్రి, మాతో ఉండయ్యా, మమ్మల్ని నడిపించు నాయనా. మేము జారిపోతున్నప్పుడు మా చేయి పట్టుకొని లేవనెత్తయ్యా. అయ్యా, మేము పడిపోతున్నప్పుడు మమ్మల్ని చేయి గట్టిగా పట్టుకో ప్రభువా. నువ్వు తప్ప మాకెవరూ లేరు నాయనా, మీరే మా తండ్రి నాయనా. మీకు స్తోత్రం. ఇలా సేవకులు సేవకురాలతో కలిసి నిన్ను ఆరాధించడానికి మాకు ఈ మధ్యాహ్న వేళ ఇచ్చిన భాగ్యానికే స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభువాలు మీకే ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much.